కాంగ్రెస్ అగ్రనేతలంతా వైనాడ్ బాట పట్టారు. వైనాడ్ ఎంపీ అభ్యర్థిగా ప్రియాంక గాంధీ రేపు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, ఖర్గే, రాహుల్ పాల్గొంటున్నారు. నామినేషన్ కంటే ముందు పార్టీ శ్రేణులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. మహారాష్ట్ర, జార్ఖండ్ లో సీట్ల పంపకం ఓ కొలికొచ్చిందన్నారు కూటమి నేతలు. వైనాడు ఎంపీ అభ్యర్థిగా రేపు నామినేషన్ దాఖలు చేయనున్నారు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ. మధ్యాహ్నం 12 గంటలకు ఆమె నామినేషన్ దాఖలు చేయనున్నారు. అంతకంటే ముందు కాంగ్రెస్ నేతలతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్, ఖర్గే సహా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు, సీనియర్ నేతలు హాజరు కానున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ అగ్రనేతలు, సీఎంలు వైనాడ్ చేరుకున్నారు. ప్రధాని మోదీ పాలనలో దేశంలో రైలు ప్రమాదాలు పెరిగిపోయాయని ఆరోపించింది కాంగ్రెస్ పార్టీ. నాగపూర్లో షాలిమార్ ఎక్స్ప్రెస్ ప్రమాదానికి రైల్ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ బాధ్యత వహించాలని డిమాండ్ చేసింది. రైల్ మినిస్టర్ ఖాళీగా ఉంటే వరుస రైలు ప్రమాదాలపై దృష్టి పెట్టాలని సూచించింది కాంగ్రెస్. మహారాష్ట్రలో సీట్ల పంపకంపై చర్చలు జరుగుతున్నాయన్నారు కాంగ్రెస్ నేత నానా పటోలే. సీట్ షేరింగ్ పై ఎంబీఏ కంటే మహాయుతి సర్కార్లోని పార్టీల మధ్య గందరగోళ పరిస్థితి నెలకొందన్నారు. ఇప్పటికే ఉద్దవ్ థాక్రే, శరద్ పవర్ తో చర్చలు ఓ కొలిక్కి వచ్చాయన్నారు. మహారాష్ట్రలో 25 నుంచి 30 సీట్ల విషయంలో సమస్య ఉందన్నారు. హమారసి జాదా తో మహాయుతి మే గర్బడే ఉంకే నేతాఓ కే బంగ్లో పే జాయియే కైసా లోగో కా మార్పిట్ చల్ రహీ హై కార్యకర్తాఓ కే సన్మాన్ కే లియే ఓ సీట్ లేనా చాహియే. तो ये हमारा जो इशू है वो आजकल में